ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మద్యం షాపుల టెండర్లకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. మొత్తం 230 మద్యం షాపులకు గాను ఏకంగా 8546 టెండర్లు నమోదయ్యాయి. గత ఏడాది కన్నా ఈసారి 3588 అదనంగా వచ్చాయి. మొత్తం దరఖాస్తుల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వానికి 170.94 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈసారి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో మద్యం వ్యాపారులు ఎలాగైనా మద్యం టెండర్లను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అప్లై చేసుకున్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ శుక్రవారం రాత్రితో ముగియడంతో అధికారులు ఈ నెల 21న ఆయా జిల్లా కేంద్రాలలో లక్కీ డిప్ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. గోపాల్ రెడ్డి.